మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు ఈ వర్షిప్లో దేవుడు మీతో మాట్లాడుతుంటాడు, మీ గురించి మాట్లాడుతుంటాడు. ధైర్యంగా ఉండండి, ఏది ఏమైనా మన ప్రేయర్స్ బలమైన కార్యాలు చేయబోతున్నాయి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్, మన ఫేస్బుక్, అందరికీ మీరు పరిచయం చేయండి, ఈ వర్తమానాలు షేర్ చేయండి, ఈ ప్రేయర్స్లో మీ వాళ్ళందరూ పాల్గొనేటట్టు చేయండి. స్పాన్సర్ చేసేవారు కూడా, నా మాట జాగ్రత్తగా వినండి, స్పాన్సర్ చేసేవారు కూడా, ఎంతమంది మీరు చేయూతని ఇస్తున్నారో మేము పేదవారికి ఇస్తున్నాం, దైవజనులకు హెల్ప్ చేస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి 100% బ్లెస్సింగ్ మీరు చూస్తారు. అలాంటి ప్రేయర్స్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇక కంటిన్యూగా ఈ లైవ్ వస్తుంది. ఎక్కడన్నా మీకు ఏదన్నా దాన్ని బట్టి డిస్టర్బ్ అయిన లైవ్ ఆగదు. 7:30 to 9:30 ఈ లైవ్ బలంగా జరుగుతుంది. ఉదయం 5 గంటలకి వాగ్దానం. మనం మనం మరలా సమాజంగా కూడుకునేంత వరకు కంటిన్యూ. ఎందుకంటే మీకు ఫీడింగ్ ఇచ్చేది మేం కాదు, హోలీ స్పిరిట్ అంతే. ఆయన ఫీడ్ చేస్తున్నాడు మిమ్మల్ని బలపరచబడడానికి. ఎందుకంటే మీరు ఒంటరిగా పోరాడుతున్నారనే భయము మీ మనస్సులో ఉంది. చాలామంది దిగులు, వేదన మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సాహపరుస్తున్నాడు. ఒక 10 మినిట్స్ మంచి బ్రేకింగ్ ప్రేయర్ చేద్దాం. అందరు కూడా చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఆమేన్ లార్డ్. థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, ఈ రాత్రి నీ ప్రసన్నత. ఎవ్రీ యోక్ ఆఫ్ డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి గృహంలో మీరు అడుగు పెట్టాలయ్యా. Yes. వారి శత్రు ఏదైనా యేసు నామములో బ్రేక్ కావాలి. ఈ రోజు మీ అప్పుల భారమా, ఒకవేళ అన్య భాషల్లో మీరు మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉండండి. భాషతో మాట్లాడేవారు దేవుడితో మాట్లాడుతున్నారు, మనుషులతో కాదు. మనుషులు గ్రహింపరగానే మర్మములు పలుకుతున్నావు. దేవుడు ఇప్పుడే నిన్ను అభిషేకిస్తా. నీ అప్పులనే కాడి విరగొట్టబడుతుంది. అప్పుల సమస్య ఎవరికుందో, హోలీ స్పిరిట్ గాడ్ అది విరగొట్టబడుతుంది. కరోనా వైరస్ నానావిధ రోగాలతో ఉన్నారు, ఒకవేళ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా, మెడిసిన్ తీసుకుంటున్నా, ఇప్పుడే మెడిసిన్ మీకున్న ఆ యొక్క భోజనాలు దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఈ రోగం అనే ఆ ముందుగా భయం అనమాట, రోగం కంటే భయం మిమ్మల్ని పీడిస్తున్నాడు. ఆ మరణ భయం యేసు నామములు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. సంపూర్ణ స్వస్థత, కరోనాతో బాధపడే వారికి విడుదల కలుగును గాక. ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నారు, ఆ రోగములు ఏదైనా కానీ నజరేయుడని యేసు నామములు, ఆయన పొందిన దెబ్బల వలనే మనకు స్వస్థత అని వాక్యము. యేసు నామములో నీ గాయములో ఉన్న స్వస్థత వారికి జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక. నాయన ఇప్పుడే నీ బిడ్డలు ఏ వ్యాధులతో ఉన్నా, ఏ రోగాలను పీడిస్తున్నా, యేసు రక్తాన్ని వారి మీద చల్లుతూ భయము పోరాటము బ్రేక్ చేస్తూ వారికి అందరికీ మంచి విడుదల జరుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంత మంది గర్భాలు లేకుండా బాధపడుతున్నారు, యేసు నామములు గర్భములు తెరవబడును గాక. ఎంత మంది నాయన వివాహాలు కాని జీవితాల్లో బిడ్డలు ఏడుస్తున్నారు, సూటబుల్ మ్యాచెస్ తో ఈ క్లిష్ట కాలంలో మీరే వారికి మంచి ఘనంగా పెళ్లి జరిపి జరుగును గాక. నాయన ఎంత మంది ప్రభా భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవటం, మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్, కోర్టు దాకా వెళ్ళిన కేసులు యేసునామములో బ్రేక్ అవ్వాలి, కట్టబడును గాక. భర్తలో మార్పు, భార్యలో మార్పు, పిల్లల్లో మార్పు, ఐక్యత జరుగును గాక. అలాంటి దుష్టుణ్ణి ప్రతి గృహం నుంచి, ప్రతి పురుషుడి నుంచి, స్త్రీ నుంచి నాయన యేసునామములో వెళ్ళగొడుతూ మీ ఆత్మకార్యం చేయండి. యవనస్తులు డిప్రెషన్ స్పిరిట్, ఆత్మ చేసుకోవాలని ఆత్మ డిప్రెషన్ యేసు నామములో వెళ్ళగొట్టుతున్నాం. మంచి సూటబుల్ జాబ్స్ రావాలి, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ సెటిల్ కావాలి. ఎంతమంది తల్లిదండ్రులు నాయన ఆయా పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు, రక్షణ లేక పాపంలో ఉన్న కుమారులని భర్తలను బట్టి యేసు నామములో రక్షణ కార్యం జరుగుతుంది. త్రాగుడికి బానిసైన వారు, లోకానికి బానిసైన పురుషులు అలాంటి వారు యేసు నామములో మార్చబడుతుంది కాక. వారిలో ఉన్న దుష్టుని అధికారాన్ని బ్రేక్ చేస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరైతే భూ సంబంధమైన సమస్యలయ్యా భూమి గురించి నానా బాధలు పడుతున్నారు, వారికి విడుదల జరుగును గాక. వారికి రావాల్సిన డబ్బు వచ్చును గాక. ఎవరైతే ఇతరులకు డబ్బిచ్చి మోసపోయారో నాయన యేసు నామములో వారి చేతికి, అటువంటి వారిని దర్శించి వారి డబ్బు చేతికి వచ్చును గాక. ఏ గృహాల్లో ఆత్మీయంగా చచ్చిన వారు ఉన్నారో పాపానికి నాయన ఆ యొక్క చేయుతునిస్తున్నారు నామములంటే దుష్టుని బంధిస్తున్నా, వారు మారు మనసు పొంది తిరిగి లేవాలి. అంతేకాక ప్రభా ఎంతమంది నీకును సేవకులకి దూరం అయ్యారు, అట్టి వారు తిరిగి కట్టబడుతురు గాక. రెండవదిగా ప్రభా ప్రపంచము కొరకు మొదటిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ఈ కరోనా అనేటువంటి ఈ దుష్టు నుంచి మా ప్రపంచాన్ని రక్షించు దేవా, మా భారతదేశాన్ని రక్షించు నాయన. భారతదేశం మీద, ప్రపంచం మీద నీ కృప దిగాలయ్యా. దీని విషయంలో మెడిసిన్ రిలీజ్ కావాలా,
oka solution release kavala amen naina andariki nee krupa digala naina pradhanamantri gariki mukhyamantrulaki naina praja pratinidhulaki nee kaapudala bhadrata undalayya dushtudu varini vidipinchi naina naina prajalani naina ye vidhanga cheyithini valla sahayanni pappataya మా దేశం మీద నీ కృపనైనా మా రాష్ట్రాల మీద నీ కృపనైనా ఏ దేశంలో నుంచి మా ప్రియ బిడ్డలు చూస్తున్నారు వారి దేశంలో ఎక్కడెక్కడున్నా నాయన యేసు నామములో వారి పరిస్థితులకి విడుదల నాయన చాతబడి మాంత్రిక దుష్ట శక్తులు వారి ఏ దేశంలో ఏ రాష్ట్రం చూస్తున్నా విడుదల కలుగును గాక ఏ ఏ పోరాటాలతో వారి ప్రేర్లు ఏకేపిస్తున్నారు విడుదల జరుగును గాక ఏ దేశం నుంచి మా ప్రియులు చూస్తున్నా ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక మా భారతదేశ నలుమూల నుంచి మా ప్రియులు ఎవరు చూస్తున్నా విడుదల జరుగును గాక ఆమేన్ ఇదిగో ప్రభా ముఖ్యంగా మా యొక్క దైవ జనుల కొరకు ప్రార్థన చేస్తాం దైవ సేవకురాలు నాయన దైవ జనుడు దైవ జనురాలు పిల్లల కొరకు ప్రార్థిస్తాం ప్రతి సేవకుని మీరు అభిషేకించండి ప్రతి సేవకురాలు నాయన వారి బిడ్డలని ప్రభా కంచె ఉండాలయ్యా దుష్టుడు రోగము చీకటి మరణము అంటకుండా మా దైవ జనులందరి చుట్టూ కంచె ఉండాలయ్యా ప్రతి సేవకుని చుట్టూ ప్రతి సేవకురాలు చుట్టూ వారి బిడ్డల చుట్టూ భారతదేశంలో ఇతర దేశాలలో మా దైవ జనులందరి చుట్టూ అగ్ని ఉండును గాక ఆయన ఎవరెవరు శోధనలో ఇబ్బందులు ఇరుకులో బాధలో రోగములు ఆర్థిక అప్పులు మా దైవజులు ఉన్నారు విడుదల కలుగును గాక వారి సంఘాల విషయంలో ఎవరు దిగులు పడుతున్నారు విడుదల కలుగును గాక దైవజనులకి దైవజనులకి ఐక్యత కావాలయ్యా ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడటం ఒకరికి విరోధంగా ఒకరు లేవడం అని దుష్టుని బంధిస్తున్నాం సేవకులు సేవకుల మధ్యలో భేదాభిప్రాయాలు కలుగు చేసే దురాత్మలని బంధిస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అట్టి ప్రభావములు నాయన నెగిటివ్ ఆలోచనలు బ్రేక్ చేస్తున్నాం ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడకుండా ప్రభా ఒకరిని ఒకరు ప్రేమించుకునే ఆ కృప మా సేవకులపై మా సంఘాలపై దిగునుగాక ఆమేన్ ప్రతి క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఒక్కొక్క ఇంటికి విడుదలయ్యండి నాయన లైవ్ లో ఉన్న బిడ్డలకి విడుదలయ్యండి అయ్యా క్రైస్తవ కుటుంబాలకు విడుదలయ్యండి అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలకి విడుదలయ్యా వారి సమస్యలకు విడుదలయ్యా వారి రోగాలకు విడుదలయ్యా అప్పులకు విడుదలయ్యా ఏ రిక్వెస్ట్ పెడుతున్నారో దాంట్లో విడుదల ప్రభా ఎంత మంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారు మంచి గృహాలని దయచేయండి ఎంత మంది ప్రభు ఒంటరి వారికి ఉన్నారు నీ తోడు నీ కృప నీ సహాయం వారికి పంపండి ఎంత మంది మా దైవజనులు మందిరాలు లేకుండా ఉన్నారు స్థలాలు మందిరాలు వారికి దయచేయండి అయ్యా సంఘాలు మాకు దూరంగా ఉంటుండగా ఏ బిలీవర్స్ పడిపోకుండా సహాయం చేయండి పడిన వారిని లేపయ్యా తప్పిన వారిని నిలబెట్టయ్యా దుష్టుడు వారిని ముట్టకుండా కంచె ఉండాలి మా కల్వరి పరిచర్యకి విరోధంగా పనిచేసే ప్రతి ఆయుధాన్ని యేసు నామములో దుష్టుడా నిన్ను గద్దిస్తున్నామే మా కల్వరి సంఘాల మీద మా పరిచర్యల మీద మా స్టాఫ్ మీద యేసు రక్తాన్ని చల్లుతున్నాం దైవజనుడు మా కుటుంబం మీద అగ్ని ప్రాకారం ఉండను గాక కాంగ్రిగేషన్ మీద మా కాంగ్రిగేషన్ పీజీ కాలేజ్ బెల్లపల్లి లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డల చుట్టూ కంచె ఉండను గాక ఎవరు పడిపోకుండా తప్పిపోకుండా నాయన చెడిపోకుండా నీ కంచె ఉండి నీ వాక్యంలో స్థిరులుగా ఉండాలి దేవస్తోత్రం ఈరోజు ఈ బిజినెస్ లో ఎంత మంది లాస్ అయ్యారు తిరిగి వారి జీవితాలు బలమైన కార్యం చేయాలి ఏ సమస్య మేము మర్చిపోవద్దు నాయన ప్రతి ఒక్కరికి విడుదల స్పాన్సర్ చేసిన వారిని స్పాన్సర్ చేస్తున్న వారిని తండ్రి స్పాన్సర్ చేసే వారిని బ్లెస్ చేస్తున్నాం బ్లెస్ చేస్తున్నాం సంపూర్ణ దీవెనల ప్రభు వారి చేయి చాపుతుండగా శుభాగలు ఇచ్చేవారు ప్రత్యేకమైన కానుకలు ఇచ్చేవారు కొర్లి పారాలి ఆ కుటుంబంలో వారి ఆర్థిక వనరులు దిగి రావాలి మరొకసారి ప్రభా ఇదిగో ఈ లైఫ్ మీద నీ అభిషేకం ప్రతి ఒక్కరిపై దిగి వచ్చింది మరొకసారి నాయన ఈ రాత్రి లైవ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవిస్తూ స్పాన్సర్ చేసిన బిడ్డల్ని చేస్తున్న వారిని చేయబోయే వారిని షేర్ చేసే బిడ్డలు నాయన ఈ యొక్క ఛానల్ చూసే వారి మీద నీ అత్యధికమైన కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ 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 గమనించండి దేవుని బిడ్డలారా మీరు వింటున్న ఈ ప్రేయర్ లో మనందరము ఒకే దగ్గర లేకపోయినా కలిసి మనసు కలిపి చేస్తున్నాం శత్రువు చాలా విరగ్గొట్టబడబోతుంది అపవాది నీ కుటుంబంలో బ్రేక్ అవుతుంది అందుకని మీరు మా కొరకు రోజు ప్రేయర్ చేయండి ఒక 2 నిమిషాలు మీ ప్రేయర్స్ లో మా కుటుంబాన్ని ఎత్తిపట్టండి రెండోదిగా ఈ ఛానల్ అందరికీ పరిచయం చేయండి మూడోదిగా షేర్ చేయండి వర్తమానాలు ప్రతి పాట మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రతి సాంగ్ చూడండి అందులో ఎవరెవరి సాంగ్స్ ఉన్నాయి అక్షయ్యి దైవజనుడి మాయి చూసి మీరు వినండి ఆరాధించండి అనేకులకి పంపండి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు రెండోది ఈ మినిస్ట్రీ ముందుకెళ్ళటానికి మీ గుప్పిలు విప్పటం ద్వారా దేవుడు తిరిగి మీకు రెట్టింపు ఇస్తాడు కాబట్టి రేపు 7:30 మళ్ళీ ఈవినింగ్ ఈ యొక్క లైవ్ ఉదయం 5 గంటలకి వాగ్దానం ఏ కార్యక్రమాలు మీకు మేము అందిస్తున్నాం అది ప్రార్థనాపూర్వకంగా
దేవుని యద్ద నుంచి పంపుతున్నాం కాబట్టి అందరు సిద్ధపడి ఉండండి. చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకోబోతున్నాం. థాంక్యూ లార్డ్, థాంక్యూ. అందరు రెండు చేతుల పైకి ఎత్తండి బిడ్డ. రేపు సాయంత్రము, రేపు ఉదయం మరలా ప్రభు తన పరలోక ప్రత్యక్షత మనకి అనుగ్రహించలాగున రెండు చేతుల పైకెత్తి ప్రార్థనతో ముగించుకుందాం. తండ్రి స్తోత్రం, అద్భుతమైన రీతిలో ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు మమ్మల్ని దర్శించి మా బలిపీఠాలను కట్టి అంత్య దినాలలో చీకటి మేఘాలు ప్రపంచంలో కమ్ముకున్న నీ బలమైన మహిమతో వాక్యం ద్వారా మమ్మల్ని కప్పుతూ ప్రోత్సాహపరుస్తున్నందుకు వందనాలు. లైవ్ వ్యూయర్స్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనలన్నిటికీ తగిన ప్రతిఫలమును అనుగ్రహించండి. మీరు అక్కడికి సార్వత్రిక సంఘమును అంతా సిద్ధపరచమని లైవ్ వ్యూయర్స్ని అందరినీ నీ కృపాహస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సమాధానం మీకును మీ కుటుంబాలకు సదా తోడయ్యుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.